మూడు దశాబ్దాల క్రితం ఆన్లైన్లో పుస్తకాలతో బిజినెస్ మొదలుపెట్టి ఫలానా వస్తువు దొరకదు అనే స్థాయికి చేరుకున్నది అమెజాన్ వ్యాపారం. అమెజాన్ను అంతర్జాతీయ దిగ్గజంగా తీర్చిదిద్దిన జెఫ్ బీసోస్ ఆ సంస్థ సీఈఓ పదవి నుండి తప్పుకున్నారు. మరి బీసోస్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఆయన స్థానంలో సీఈఓ అయిన యాండీ జాసీ ఎవరు? ఆయనకు అమెజాన్తో గల అనుబంధం ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. యాండీ జాసీ 1968 జనవరి 13 జన్మించారు. అతని తండ్రి పేరు వచ్చేసి ఎవరెట్ ఎల్ జాసీ, తల్లి పేరు మార్గరీ. ఆయన న్యూయార్క్లోని స్కార్స్డేల్లో జన్మించాడు. చిన్నతనం నుండి స్కార్స్డేల్లోనే పెరిగాడు. హై స్కూల్ అక్కడే పూర్తి చేశారు. అతని తండ్రి న్యూయార్క్లోని డువే బ్యాలెంటన్ అనే లా సంస్థకు సీనియర్ పార్ట్నర్ మరియు చైర్మన్ కూడా. జెస్సీ హార్వర్డ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలోనే అడ్వర్టైజింగ్ మేనేజర్గా వ్యవహరించారు. హార్వర్డ్ క్రిమ్సన్ అనే న్యూస్ పేపర్ని రన్ చేశారు. జెస్సీ 5 ప్రాజెక్ట్ మేనేజర్గా వ్యవహరించారు ఎంబీఏ అనే కంపెనీలో. దాని తర్వాత ఎంబీఏ ప్రోగ్రామ్ చేసి ఒక కంపెనీని కూడా స్టార్ట్ చేశారు. అది సరిగ్గా నడవలేక మూతపడింది. 1997 జెస్సీ ఎలోన్ రోకెల్ క్యాప్లన్ అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరికీ ఇద్దరు సంతానం. అతను 1997 అమెజాన్లో మార్కెటింగ్ మేనేజర్గా జాయిన్ అయ్యారు. 2003 జాసీ మరియు బేసోస్ ఒక ఐడియాతో క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చారు. 57 కలిసి దాన్ని 2006 లాంచ్ చేశారు. అదే ఇప్పటి AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్. క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా చాలా యూజర్స్కి మరియు చాలా బిజినెస్లో ఇంటర్నెట్ ద్వారా ఇన్ఫర్మేషన్ని ప్రొడక్టివ్ వేస్లో యూజ్ చేయొచ్చు. మొదట్లో ఈ AWSని తీసుకురావడానికి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ రిజెక్ట్ చేశాయి. దాంట్లో ఒరాకుల్ కూడా ఉంది. బట్ అది ఫైనల్లీ సక్సెస్ అయింది. మొదట్లో AWSని స్టార్ట్ చేశాక చాలా అడ్డంకులు వచ్చాయి. కానీ జెస్సీ అతని టీం వాటిని ఎదుర్కొని ధైర్యంతో ముందుకు వెళ్లారు. జెఫ్ బెసోస్ తన తర్వాత నెక్స్ట్ సీఈఓగా జెస్సీని ఎంచుకోవడానికి మొదటి కారణం ఏంటంటే ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ని స్థాపించడం ద్వారా. ఇది స్థాపించడమే కాకుండా 13.5 బిలియన్ కన్నా ఎక్కువ ఇన్కమ్ని ఇయర్లీ జనరేట్ చేశారు. 2006 నాటికి 150,000 డెవలపర్స్ సైన్ చేశారు ఈ AWS సర్వీసెస్ని యూజ్ చేయడానికి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ 18%, గూగుల్ 19% వాళ్ళ బిజినెస్లో ఈ సర్వీసెస్ని యూజ్ చేస్తున్నారు. యాపిల్, అడోబ్, B&W, కామ్కాస్ట్, క్యాపిటల్ వన్, డిజ్నీ, ఎక్స్పీడియా, జనరల్ ఎలక్ట్రిక్, లోన్లీ ప్లానెట్స్, మెక్డొనాల్డ్స్, నాసా, నెట్ఫ్లిక్స్, నోకియా, పిన్ ఇంట్రెస్ట్, సామ్సంగ్, స్పాటిఫై, సోనీ, ఈ కంపెనీలు ఈ AWS సర్వీసెస్ని యూజ్ చేస్తున్నారు. 2019 80% కన్నా ఎక్కువగా జర్మనీ లిస్టెడ్ ట్యాక్స్ కంపెనీలలో ఈ AWS సర్వీసెస్ని యూజ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. 2016 ఈ AWSని బిల్డ్ చేసిన 13 జెస్సీని AWS సీఈఓగా ప్రమోట్ చేశారు. 2017 అతని యాన్యువల్ శాలరీ వచ్చేసి $36 మిలియన్. 2020 జెస్సీ ఎస్టిమేటెడ్ నెట్వర్త్ $377 మిలియన్. జెస్సీ సీటల్ క్రాకన్ అనే నేషనల్ హాకీ లీగ్కి వన్ ఆఫ్ ద ఓనర్ కూడా. ఆయన ఈ అమెజాన్ కంపెనీని July 5 సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఈ AWS సర్వీసెస్ ద్వారా చాలా కంపెనీస్ వాళ్ళ కంపెనీలలోని 64% ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసి 2020 చాలా లాభాల్ని సంపాదించారు. జెఫ్ బెసోస్ ఇప్పుడు తను ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. తన కంప్లీట్ ఫోకస్ని అమెజాన్ ఇనిషియేటివ్స్ మీద, ఇంకా కొత్త ప్రోడక్ట్స్ మీద దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. ఈ 2021 నాటికి అమెజాన్ నెట్వర్త్ వచ్చేసి $200 బిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 149,000 కోట్లు. జెస్సీ ఎప్పుడు ఏమని చెప్తారు అంటే, మీరు ఎప్పుడు రీఇన్వెంటింగ్ చేస్తుండాలి, మీకు ఏది వర్క్ అవుతుందా ఏది వర్క్ అవ్వట్లేదా అని తెలుసుకోవాలి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. AWS సీఈఓ నుండి అమెజాన్ సీఈఓ వరకు ఎదిగిన జెస్సీ జీవితం మనందరికీ ఆదర్శం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ త్వరగా వస్తుంది.